నమస్తే అండి, బాగున్నారా? నేను బాగున్నాను. మీకు కొత్త రకమైన వంట అంటే ఇక్కడ కర్ణాటకలో అయితే బాగా తింటారు. ఈ వంట అంటే చాలా ఇష్టపడి తింటారు. కాయ పండితే కూడా తింటారు. మనకి ఆంధ్ర సైడ్ అయితే తక్కువ అండి. ఏంటి ఈ కాయ ఈ వంట అంటున్నారా? ఇదిగోండి పనసకాయ పచ్చిది. దాంతో నేను పనసకాయ కబాబ్ చూపిస్తానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే ప్రతి రకాలు చేస్తారండి. పండుదైతే పండు దాంతో ఎన్నో రకాలు చేస్తారు. పచ్చి దాంతో కూరలు చేస్తారు, అన్ని చేస్తారు. కబాబ్ కూడా బాగా చేస్తారు. నేను ఇక్కడ మాకు చెట్టు ఉందండి ఇంటి ముందు, ఒక కాయ అయితే కోసుకొని వచ్చాను. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. కబాబ్ చేసి పెడదామనేసి నేను వచ్చానమాట. కబాబ్ చాలా బాగుండిద్ది. నేను ఆల్రెడీ మా ఏప్రాల్ వాళ్ళు చేస్తే తిన్నాను, అందుకని మీకు కూడా ఆ టేస్ట్ చూపిద్దామనేసి నేను వచ్చాను. దీనికి ఎక్కువ కావాల్సిన పదార్థాలు కూడా ఏమి ఉండవండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా సులువుగా చేసుకునేలా నేను చూపిస్తాను. అంతేకాదండి, చాలా ఆరోగ్యవంతమైన పండు ఇది, పనసు పండు. చూశారు కదా, ఇది చిన్నదే తెచ్చాను, ఎక్కువ పెద్ద అవసరం లేదు. బాగా పచ్చిగా ఉండాలని నేను చిన్న పండును కోసుకున్నాను అన్నమాట. చూద్దాము, ముందైతే పొట్టు తీసుకోవాలి. ఇది దీనికి ఒకటండి, పనసకాయ కోసేటప్పుడు పండుదైన పచ్చిదైన మన చేతులకి దానిలోంచి వచ్చిన పాలు బంకలాగా అంటుకుపోయిద్దండి. అప్పుడు మనం ఏం చేయాలంటే నూనె తీసుకోవాలి, చేతులకు రాసుకోవాలన్నమాట. మనకి చేతులకి ఆ బంక అంటుకోకుండా ఫ్రీగా తెగడానికి కొంచెం చాకు కూడా రాసుకుంటే బాగుండిద్ది. ఇంకా చూసారా, ఇప్పుడు మనం ఈ పొట్టుని అంతా తీసేసుకోవాలండి. చేతుల నిండా బంక అంటుకోకుండా శుభ్రంగా కోసానండి. నా చేతులకి ఏం అంటుకోలేదు. ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాం. ఇదిగో ఇలా మనం కోసేటప్పుడు వైట్గా ఉంటుంది, వెంటనే కలర్ మారిద్దండి. కలర్ మారింది ఏంది అనుకుంటున్నారా? ఏం పర్లేదు, అలా అవుతుంది. చూసారా, కనీసం గింజ కానీ ఏం కట్టలేదు అనమాట. కొద్ది గింజ కట్టినా కూడా ఏమవుదండి, చాలా బాగుండిద్ది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. పనసకాయ కబాబు చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో ఇది బెండులా ఉంటుందండి. ఇది నేను తీసేస్తాను. ఇది బెండులా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బెండ్లు తీసేసాం కదండి, మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకుందాం. నీళ్ళల్లో వేసేసుకో. నేనైతే కొంచెం పెద్దగానే కోసుకుంటున్నా ముక్కలు, ఎందుకంటే ఒక మంట తగిలిస్తానమాట ముందు. కుక్కర్లో వేస్తా, ఒక కేజీలో రాణిస్తే కొంచెం పచ్చి వాసన అంతా పోయిద్ది. అప్పుడు మనం తర్వాత అంతా కలిపే ప్రాసెస్ అంతా చూపిస్తాం. ముక్కలు ఎలా కట్ చేశాను, ఆలు ముక్కల్లాగా ఉన్నాయి కదా, కంద ముక్కల్లాగా, పనసపండు ముక్కలు. ఇప్పుడు నేను కడిగేసానండి రెండుసార్లు. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టాను, కుక్కర్లో ముక్కలు వేసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ కూడా పోస్తాను. ఒక కేజీలు రాణిస్తాను అన్నమాట, ఎక్కువ ఏం కాదు. ఇంకా కొంచెం ఉప్పు. కొంచెం పసుపు. ఇప్పుడు ఈజిల్ పెట్టేసానండి, మూత పెట్టేస్తాను. ఎంత అండి
ఒక టీజిల్ రాణిస్తే బాగా మనకి స్మూత్ గా ఉంటాయి ముక్క లోపల. ఇంకొండి ఒక కేజీల్ రానిచ్చాను కదా, ఒక కేజీకి చక్కగా కుక్ అవుతాయి, మరీ మెత్తగా కాకుండా. చూసారా ముక్కలు చూస్తుంటే నోరు ఎలా ఉంది. ఇంకా కబాబ్ ఎలా ఉంటుంది, మూస ముక్కల్లా ఉంటాయండి. ఇది ఇట్లా ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. నీళ్లు లేకుండా ముక్కల్ని దేవేసుకుంటున్నా అన్నమాట. ఇంతే ముక్కల్ని ఇట్లా ఉడికించుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. మామూలుగా ఫ్రై చేసుకొని మనం భోజనంలో నంచుకొని తినడానికి నేనైతే కబాబ్ లాగా వేయించుదామనేసి రెడీ చేశాను నేను. అది కూడా ఇంకో రోజు చూపిస్తాను మీకు. కలపాలని చూపిస్తున్నాను. కార్న్ ఫ్లోర్ అండి, ఒక రెండు చెంచాలు తీసుకుంటాను నేను. ఇది మా ఇంట్లో కబాబ్ పౌడర్ తయారు చేసిందేనండి, ఆల్రెడీ మేము వీడియోకి పెట్టాము. ఇందులో కూడా కార్న్ ఫ్లోర్ కలిపే ఉంటుంది, కాకపోతే అది సరిపోదు అనేసి నేను విడిగా కూడా రెండు చెంచాలు తీసుకున్నా. ఇది కబాబ్ పౌడర్ ఓన్ తయారైంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, నిమ్మకాయ రసం అండి ఒక చెక్క తీసుకున్నాను నేను, హాఫ్ చెక్క, కొంచెం కారం, కొంచెం పసుపు, ఆల్రెడీ నేను ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెం వేసాను కదండి. కార్న్ ఫ్లోర్ ఇప్పుడు కబాబ్ పౌడర్లో కూడా ఉంటుంది, అందుకని నేను కొంచెం వేసుకుంటున్నా. సాల్ట్ మనకి రుచికి తగినంత వేసానండి. ఇప్పుడు కోడిగుడ్డు కూడా కొట్టేస్తాను, ఎందుకంటే వెంటనే వేసేస్తా. మామూలుగా అయితే కోడిగుడ్డు కలిపి వెంటనే వేసుకోవాలి, లేకుంటే నీరు వచ్చింది అన్నమాట. వాటర్ వేయకుండా సరిపోయిద్ది అనుకుంటున్నా. మొత్తం వాటర్ వేస్తే నీరు నీరు అయిపోయిద్దండి, అవసరంలా వాటర్. సరే కదండి, చక్క ముక్క పట్టేసింది. నేనేందంటే వెంటనే కలిపేసి ఎమ్మటే వేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఒక గంట అరగంట నానబెట్టుకొని వేసుకోవాలన్నప్పుడు గుడ్డు కలపకండి. గుడ్డు మనం పొయ్యి మీద నూనె పెట్టుకున్నప్పుడే గుడ్డు కొట్టేయాలి. మసాలాలో నానితే పర్లేదు, కానీ గుడ్లో నానే వరకే నీరు వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు నేను వెంటనే వేస్తున్నాను కాబట్టి మా పిల్లలు తినడానికి రెడీగా ఉన్నారు, అందుకని నేనైతే ఆపకుండా వేసేస్తున్నాను. అదిగాక మటన్ ముక్కల్లా కాదు కదండి ఇవి, పనస ముక్కలు స్మూత్గా ఉంటుంది, వెంటనే ఎక్కేసిద్ది అనమాట. అందుకని నేను ఇప్పుడు వెంటనే నూనెలో వేసేస్తున్నా. వేసిన వెంటనే అసలు గెంటి పెట్టి తిప్పకూడదండి. మీకు ఎప్పుడు నేను ఏమేంచేప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను, ఒక్క రెండు నిమిషాలు అట్లా ఊరుకోండి వేసినాక, తర్వాత తిప్పండి. ముందే తిప్పేసామంటే ఆ ముక్కకున్న గుజ్జు మొత్తం మన గెంటెలకి వాటికి అంటుకుపోయి ఊడిపోతాయండి. నేను రెండు సార్లు వేయించుతాను. రెండు సార్లు ఎందుకు వేయించుతున్నాను అనుకుంటున్నారా, క్రిస్పీగా పైన అయితే కరకరలాడినట్టు ఉండాలా, లోపల ముక్క మెత్తగా ఉడకాల, మనం నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి, అందుకని నేను రెండు సార్లు వేయించుతాను అనమాట. ఇప్పుడు వేసిన ఒక మూడు నాలుగు నిమిషాలు అయిందండి, తీసేస్తున్నాను. తీసి పక్కన పెడతా, మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత వేయించుతా. చూసారండి ఒక రౌండ్ వేయించానమాట, ఒక్కొక్క రౌండ్కి నాలుగు నిమిషాల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు రెండో రౌండ్ వేయించుతానండి. చూసారు కదండి అసలు మటన్ ముక్కల్లా కనపడుతున్నాయా.
మామూలుగా నీస్ తిన్నోళ్ళు కూడా చక్కగా చేసుకొని తినొచ్చండి. ఇక్కడ ఒక మాట చెప్తుంటారండి, బాగా ఆకలితో ఉన్నప్పుడు పనస పండ్లు తినాలి, కడుపు నిండినాక మామిడి పండు తినాలని ఒక శాస్త్రాల్లో ఏమో తెలియదు చెప్తారు, అలాగే తింటుంటారు వీళ్ళు. మనకి అయితే పనస పండులో ఉండే విటమిన్లు, మనకు ఉండే మంచి పోషకాలు మనం కూడా ఎందుకు తినకూడదండి. చక్కగా ఇలా చేసుకొని మన పిల్లలైతే అసలు ఒక్కసారి చేసి పెట్టండి, వదిలిపెట్టకుండా తింటారు. ఇది ఆయిల్లో వేయించుతున్నారు, ఎంత పోషకాలు. మన ఇంట్లో ఆయిల్తో మనం వేయించుకుంటున్నాం కాబట్టి ఒక 25% తగ్గినా 75% మాత్రం మనకి ఆరోగ్యవంతమైనవి. రెండో ట్రిప్ వేయించుకున్నానండి, చూసారు కదా, ఇలా వస్తే చాలు. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చికెన్ మటన్ కబాబ్ లా కనిపిస్తుందండి, పనస పండు కబాబు వావ్ అన్నట్లుంది, అసలు చూస్తుంటే నోరు ఊరిపోయేలాగా. అలాగే టేస్ట్ కూడా సూపర్గా వచ్చిద్దని నేను అనుకుంటున్నా. నేనైతే ఫస్ట్ టైం చేయటం అండి ఇది, నేను తిన్నాను కానీ చేయలేదు ఇంతవరకు. ఇవాళ చేశాను, మా మనోరాలు ఆ స్మెల్కి ఏం చేసావు నాయనమ్మ అని అడుగుతుంది, దానికి టేస్ట్ చూపించాక చెప్తుందండి అదే ఏంటా అని. అండ్ ఏంటంటే ఇది నేను ఫస్ట్ టైం అంటే అసలు చూడటం అండ్ వినడం ఇదే ఫస్ట్ టైం అంటే నాకైతే తెలీదు. నేను ఈ చిప్స్ వేరే ఐటమ్స్ తిన్నాను పనస పండుతో, కానీ ఇదే ఫస్ట్ టైం కబాబ్ చూస్తున్నాను. చూస్తుంటే నేను ఫస్ట్ ఏంటైనా మా చికెన్ కబాబ్ చేస్తున్నావా అని అడిగేశాను చూడంగానే, అలానే ఉంది, స్మెల్ కూడా అంతే వస్తుంది. సో ఇప్పుడు టేస్ట్ కూడా చూసి చెప్తా. వేడిగా ఉంది, ఇప్పుడే నూనెలో నుంచి తీశారు కదా, అసలు చూడండి సేమ్ చికెన్ లాగా ఎలా ఉందో, అసలు చికెనే అసలు అంతే ఉంది. ఊరదీస్తుంటే చికెన్ లోపల ఉన్నట్లే ఉంటుందండి, చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూడడానికి కాలుతుందండ తనకి, తిని చూసి చెప్పుద్ది. అసలు ఎంత బాగుంది చూస్తున్నారు కదా, అసలు సేమ్ చికెన్ లాగే ఉంది లోపలైతే. అది చాలా వేడి ఉంది అందుకే తీసుకుంటున్నా, ఇదంతా వేడి లేదు చూసారు కదా. ఊరదీస్తే కూడా అచ్చం చికెన్ మటన్ ముక్కల్లా కనిపిస్తున్నాయి, టేస్ట్ చూసి చెప్పుద్ది అనమాట మనోరాలు. నేను కూడా తిని చెప్తానండి నాకెలా వచ్చింది అనేది నాకు తెలియాలి కదా. చాలా బాగుంది సేమ్ అంటే చూడండి, అసలు మీరు ఇలా చూస్తుంటే అర్థమవుతుంది చికెన్ అనిపిస్తుంది, సేమ్ చికెన్ లాగే ఉంది చూడడానికి. పనసకాయ స్మెల్లే రావట్లేదండి, నిజం చెప్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందని మాకు కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ పేరు మా మనోరా చెప్పింది. నేను నిజం చెప్తున్నా, అసలు పనస పండ అని అనిపిస్తుంది తింటుంటే, అలా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి. చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్ ఉడికింది, అంటే లోపల పచ్చి పచ్చిగా అయితే ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంది. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి, చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటుంది. మా ఛానల్ పేరు తెలుసు కదా, క్రేజీ స్పైసీ ఫుడ్. మా ఛానల్కి లైక్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, లైక్ ఇవ్వండి తప్పకుండా. బాయ్ బాయ్.